Vale, vale.
Dale. Vale.
باش. شاباش.
danam 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 dattanam dadanam dadanam dam danam 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 dattanam danam 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 dadanam Dum dum da da, dum da da, dum da dum dum da da.
dum 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 dum
నారదుడు ఒక తుంబురుడు మళ్ళీ యువకులై విశాఖపట్నం వస్తే మన కళాభారతిలో ఇంతకంటే గొప్ప కచేరీ చేయగలరా? చెయ్యలేరుగాక చెయ్యలేరు. ఎ గ్రాండ్, యునిక్, సింటిలేటింగ్, సర్ప్రైజింగ్, ఎక్స్ట్రాడినరీ, అన్పారలల్ అండ్ డెక్స్ట్రస్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యూజిక్ టుడే ఎక్స్టెండెడ్ బై దీస్ టూ యంగ్ మెన్ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్ ఫ్రమ్ చెన్నై. వీరు మోహన్ బ్రదర్స్ అన్నారు కానీ సమ్మోహన్ బ్రదర్స్ వాళ్ళిద్దరు. వాళ్ళ ముగ్గురు కలిపి చూడండి, తండ్రి కొడుకులాగా లేరు, ముగ్గురు అన్నదమ్ముల్లాగా ఉన్నారు, ముగ్గురు ట్రయో. ఈ వీళ్ళు ఇవాళ వారు పాడింది పాట కాదు, అది సంగీత భావోద్వేగం, రసప్రవాహం, రెండు సమాంతర సంగీత జలపాతాలు పడి విశాఖను ముంచెత్తిసాయి. ఇది సంగీత టార్నెడో, ఇది సంగీత సునామీ, తీరాలను తుడిచేసింది. కర్ణాటక సంగీత సాగరంలో త్రిచూరు బ్రదర్స్ చెలరేగి విశాఖ రసజ్ఞ హృదయాల్ని ఊపి ఊపి తుడిచేశారు. కృష్ణశాస్త్రి గారు అంటారు, ఊపి ఊపి ఒక వేదన కావ్యమవును మరియు గానమవును అని. ఇది మాటలకందని ఒకనొక తపన, ఒక ఎంతూజియాజం, ఒక భావోద్వేగం, ఒక రసానందం అన్నీ ఇద్దరు యువకులుగా మనకు కనిపించారు. ఈ ఇద్దరు కలిసి ఇట్స్ ఎన్ ఎంబాడిమెంట్ ఆఫ్ సామగానం, సామధానం. ఒకరు రాగం, ఒకరు భావం, వెరసి భావరాగం. ఒకరు రాగం, ఒకరు తాణం, వెరసి పల్లవి. వీళ్ళిద్దరూ చేసినటువంటి మ్యాజిక్ ఇవాళ ఏంటంటే, ఇట్ ఈజ్ ది వెరీ అట్ ది బిగినింగ్ ఇట్ సెల్ఫ్, ఇన్ వర్ణం ఇట్ సెల్ఫ్, ఏ వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ దే హ్ ప్లాన్డ్. జనరలీ ఇన్ కర్ణాటక మ్యూజిక్ దే స్టార్ట్ విత్ స్లో వర్ణం అండ్ దే మౌంట్ ద స్పీడ్ గ్రాడ్యువలీ అండ్ దే టేక్ ది మూడ్ ఆఫ్ ది ఆడియన్స్ టు ది పీక్ అట్ ది ఎండ్ ఆఫ్ ది పెర్ఫార్మెన్స్. బట్ దీస్ టూ ఎక్స్ట్రాడినరీ యంగ్ మెన్ స్టార్టెడ్ దేర్ వర్ణం విత్ ఎక్స్ట్రాడినరీ స్పీడ్ దట్ కమాస్ ఇట్ ఈస్ మార్క్డ్ బై బ్రిస్క్ చేంజ్ ఆఫ్ గతీస్ విచ్ ఈస్ అన్పారలల్ అండ్ నాన్ పేరియల్. అటువంటి అద్భుతమైనటువంటి సకల భువన సర్వభూమి మాతే అనే వర్ణంతో స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమం రసజ్ఞ హృదయాలతో చెలగాట వాడేసుకున్నారండి. తర్వాత అంతాను మరి అంతకంటే నేను మరి మాట చెప్పలేము, మరి ఏం చెప్పలేము దానికి. సో దే ది వెరీ నెక్స్ట్ వినాయకం, సిద్ధి వినాయకం, దాన్ని తాదాత్మ్యం చెంది వాళ్ళ అద్భుతమైనటువంటి పద్ధతిలో ఆ సాహిత్యం అండి మొక్కలు కూర్చుని స్టూడెంట్స్ రాసుకోవచ్చు కీర్తనలు, అంత అద్భుతంగా మనకు వినిపించాయి కీర్తనలన్నీ కూడా. తర్వాత కథలకు నన్ను వదిలి కథలకురా అన్న దాంట్లో త్యాగరాజస్వామి వారి హృదయంలో ఉన్న ఆర్తిని, ఆవేదనని, భావాన్ని, రాముడి మీద వారికి ఉన్నటువంటి తాదాత్మ్యాన్ని ఎంత చక్కగా, ఎంత సట్టిలెస్ట్ నోట్స్లో, ఎంత అద్భుతమైన ప్రదేశంలో వాళ్ళు వినిపించారు. అది మనం మర్చిపోలేనటువంటిది, ది క్లారిటీ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ భావా భావరాగా. అది అన్నాము చూడండి, ఆ భావాన్ని ఎక్స్ప్రెస్ చేయడం అన్నది వాళ్ళు నాలికతో పాడలేదు, త్రోట్తో పాడలేదు, గుండెలతో పాడారు, హృదయంతో పాడారు. ఆ పాటలు మనం ఇవాళ మర్చిపోలేం. తర్వాత అమృతవర్షిణి, ఆనందామృతకర్షిణి, ఆ తన్మయత్వం మనకి ది ఫ్లోడ్ నెక్టార్ ఇన్ కళాభారతి టుడే, అమృతాన్ని ఇలా ప్రవహింపజేశారు ఈ వేదిక మీద. తర్వాత ఆరభిరాగం, ఇవి సాధారణంగా మన క్షేత్రీయ పదాలనేది అనుకుంటా మనకి అతను నారాయణ తీర్థుల వారి తరంగం, అవి అలాగా డాన్స్కి అనుకూలంగా ఉంటాయి అవన్నీ కూడా. అలాంటిది ఆరభిరాగంలో వారు పాడి ఉత్తుకూడు వెంకట సుబ్బయ్య గారి తాలూకా కీర్తన అద్భుతమైన కీర్తన పాడారు. దాచుకోవలన త్యాగరాజస్వామి వారిది మరి అద్భుతమైనటువంటి పాట, అది పాడకపోతే. తర్వాత తోడి, తోడిలో దాచుకోవలన, తోడి పాడకపోతే కచేరీ కాదు. నిన్న మొన్నటి వరకు కూడా ఇవాళ చాలామంది ఎందుకో తోడు వదిలేస్తున్నారు, కానీ ఆ తోడి గుండెలను తోడి తోడి వాళ్ళిద్దరూ ఇవాళ తోడిసారు. ఇవాళ ఇద్దరూ కూడా చాదా బాకి యాతం వేసి మన గుండెలన్నిటినీ తోడేశారు వాళ్ళ తోడితో. అంత అద్భుతమైన తోడిని వాయించడం ఇటీవల కాలంలో మనం ఎరగం. బాలమురళి తోడు విన్నాం, యేసుదాస్ తోడు విన్నాం, కంపారిజన్ కాదు కానీ అంతకంటే గొప్ప వాళ్ళ తోడు విన్నాం. ఈ తోడి లాంటి తోడు ఇంతవరకు ఎక్కడ వినలేదు, ఒక అద్భుతమైన తోడి మనం వినిపించారు వాళ్ళు. తర్వాత
అందులో రాగం తానం పల్లవి, మరి నేను దాని గురించి వినను, చెప్పలేను, మాటలు చాలు, వర్డ్స్ ఫెయిల్ మీ, బికాజ్ కొన్ని వందల వెల్లువల రాగాలు, ఆ రాగాలు చేంజ్, ఆ చేంజ్ని వాయిస్తూ ఉంటే తన్మయత్వం కాకపోతే మనకి ఇంకా వచ్చేది ఏముంటుందండి, ఏముండదు. అయితే సమాంతరంగా ధీటుగా మన లోకల్ టాలెంట్ వైలిన్ ఆర్టిస్ట్ మా ఐ ఫీల్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ మిస్టర్ సత్యనారాయణ, బికాజ్ ఇది మా ఊడూరి కాదు, డూ తీసేస్తాను, మా ఊరు సత్యనారాయణ ఆయన, ఈజ్ ఫ్రమ్ ఆమదాల వలస శ్రీకాకుళం. సో ఇటువంటి స్థాయి గల కచేరీలో ఆయన వాయిస్తుండడం ఇది నాకు నిజంగా ఇట్ ఇస్ ఎన్ అస్టానిషింగ్ ఫ్యాక్ట్, ఆశ్చర్యకరం. మా రాజుగారు రాంబాబు గారు ఎలాగ ఐడెంటిఫై చేశారో ఆ కుర్రాన్ని, కానీ అటువంటి కచేరీలో వాయించడం అన్నది అసాధారణమైన ప్రజ్ఞ. వాళ్ళ ఎప్రిసియేషన్ తీసుకోవడం ఆ కుర్రాడికి జన్మజన్మల పూర్వజన్మ సుకృతం అని మాత్రం నేను చెప్పగలను మీకు. ఒకటే ఉదాహరణ అండి, వాళ్ళ తోడితో పోటీ పడి తోడి వాయించడే అది ఒక్కటి చాలు అతని లైఫ్లో. అలాగే వీళ్ళు తర్వాత మృదంగం అండి, ఆయన మృదంగం వాయించినట్టు ఎక్కడైనా మీరు ఫీల్ అయ్యారా ఎవరైనా? అలవోకగా అప్రయత్నంగా అసలు వాయిస్తున్నట్టు లేదు, మృదంగం దానింతటి పలుకుతున్నట్టుంది. ఈ వారిద్దరూ కలిపి ఆ ఘటంతోనూ మృదంగంతోనూ వారిద్దరు చేసిన మ్యాజిక్ కేవి రామకృష్ణ గారు, మోహన్ గారు. సాధారణంగా తన్యావర్తనం దగ్గరికి వచ్చి మన వాళ్ళు మెల్లిగా సర్దుకొని లేచి వెళ్ళిపోతుంటారు, కానీ ఇవాళ తన్యావర్తనం విను పూర్తిగా విని అందరూ ఆనందించి అది ఎక్కడా ఏ విధమైనటువంటి చికాకు కలిగించలేదు అనడానికి అది ఒక్కటే నిదర్శనం. సో వాళ్ళు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ఇట్స్ ఏ గ్రేట్ అండ్ వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్. వీరు ఈ కచేరీ విశాఖపట్నం నిజంగా ది కనైజర్స్ ఆఫ్ విశాఖపట్నం ఆర్ క్వైట్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ మిస్టర్ బ్రదర్స్ మోహన్ బ్రదర్స్ అండ్ మోహన్ ట్రయో నాట్ బ్రదర్స్. సో వీఆర్ వెరీ హ్యాపీ, దిస్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ మ్యూజికల్ కాన్సెప్ట్ గివెన్ బై యూ ఆఫ్ దీస్ సిరీస్ సో ఫార్. అండ్ మా విశాఖ వాసులందరూ కూడా మీకు శతధ సహస్రధ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వీరు సీనియర్ గాయ చూడండి ఆ యువకులు, వాళ్ళు ఎంత ఆదర్శం అండి ఆంధ్రులకి. వాళ్ళు చార్టర్డ్ అకౌంటెంట్ చేస్తున్నారు, వాళ్ళ ఏవో కార్యక్రమాలు అన్నీ చేసుకుంటున్నారు, ఈ తపస్సు ఎప్పుడు చేసేస్తారు ఊహించగలమా మనం? మనం ఒరే పారితే చెడిపోతారు అన్న పరిస్థితిలో ఉన్నాం మనం. కాబట్టి ఈ రకమైనటువంటి వాళ్ళకి నిజంగా యువకులను తెచ్చి కూర్చోబెట్టి చూడండిరా, లేట్ ట్వంటీస్లో ఉన్న యువకులు వాళ్ళు పద్మభూషణలకు మించిన పాటలు పాడుతున్నారు అని చెప్పాలి మనం. సార్ అది చెప్పాను, ఇక ఉంది కంక్లూజన్ చెప్తాను, విన్నవాళ్ళది భాగ్య వైభవము, వినకపోయిన వాళ్ళది దురదృష్టము. ఎంతకంటే చెప్పాల్సిన మాట, మా రాజుగారు నాకు ఇందాకలు వచ్చి చెప్పారు ఈ మాట చెప్పేసండి ధర్మారావు గారని, అది చీఫ్ గెస్ట్ వర్డ్ కాబట్టి దాన్ని చివరకు ఉంచాను. అటు వాళ్ళది భాగ్య వైభవము, వారిది పుణ్య విశేషం ఎంఎయ్యన్ ఈ కచేరీ ఉన్న వాళ్ళ మనందరిది కూడా, మీరందరూ ధన్యులు, పూర్వజన్మలో ఎప్పుడో అది అవకాశం ఉండి మనం ఇవాళ కచేరీకి వచ్చాం బయలుదేరేకడికి. అటువంటి గాత్ర కచేరీ విన్నాం, ఇటువంటి గాత్ర కచేరీని ఐడెంటిఫై చేసి వీళ్ళని మనం విశాఖపట్నం తీసుకొచ్చి మన కళాభారతిలో మన ముందు నిలబెట్టి, అంటే ఈ వారు మళ్ళీ కచేరీ చేస్తారంటే ఈ హాలు చాలకపోవచ్చు. అంటే రేపు మా ప్రెస్ కవరేజ్ ఆ విధంగా వస్తే నిజంగా వాళ్ళ తాలూకా టాలెంట్కి మనందరము శిరస్సు వంచి వాళ్ళలో ఉన్న సరస్వతికి పాదాభివందనం చేసి సెలవు తీసుకుందాం. నమస్కారం. మళ్ళీ 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 మా రాజుగారికి రిక్వెస్ట్, మా రాంబాబు గారికి రిక్వెస్ట్, మా కళాభారతి ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ అందరికీ రిక్వెస్ట్, తప్పకుండా మరొకసారి పూర్తిగా కచేరీకి ఏర్పాట్లు అన్నీ చేయించి మరోసారి వీళ్ళ కచేరీ పెట్టించి మనకి తనివి తీరలేదు, ఇవాళ పాడారు కానీ తనివి తీరలేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దాట్ కర్ణాటక వోకల్ కాన్సర్ట్ బై గాన కళాశ్రీ విదుషి శ్రీమతి ఎంఎస్ షీలా ఫ్రమ్ బెంగళూర్, హెచ్ఎం సిన్హా గారు వైలిన్ వాయిస్తారు, సింహా గారు, రవిశంకర్ మృదంగం అండ్ సుకన్య రామ్ గోపాల్ గారు ఘటం వాయిస్తారు. టుమారో ది చీఫ్ గెస్ట్ విల్ బి ది పిఏబి రాజు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. దయచేసి రేపటికి అందరూ ఇవాళ 14వ తారీఖు ఆగస్టు
ఈ అర్ధరాత్రి 12 వరకు చెప్పేసి ఉంటే మనకి స్వాతంత్రం వచ్చే గడియలు వచ్చేసి ఉండు. 14 అర్ధరాత్రి. సో టుమారో వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ది 64th ఆర్ 5th బర్త్డే ఇండిపెండెన్స్ డే. భారతదేశంలో జయ 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 ప్రియ భారత జనయత్రి దివ్యధాత్రి, జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ, జయ గాయక వైతాళిక గళ విశాల పథవిహరణ, అదిగదిగో స్వాతంత్ర్యరథం. భూనభోంతరాలలో సాగిపోతున్న స్వాతంత్ర్యరథాన్ని మనం మరికొద్దిసేపట్లో చూస్తాం. కానన పట్టణ జనపద ఘన పథముల సాగే స్వాతంత్ర్యరథం, కాంచన ఘంటా గణ 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 రణనముతో స్వాతంత్ర్యరథం. ఇటువంటి ఎత్తండి ఎత్తరే స్వాతంత్రపు జెండా, కులం దాటి మతం దాటి కొద్ది గొప్ప దాటి 65 ఏళ్ళ తర్వాత ఇవన్నింటిని దాటి మనం ఎక్కడున్నామో ఒక మాట ప్రశ్నించుకుందాం రేపు తెల్లారి. కులం దాటి మతం దాటి కొద్ది గొప్ప దాటి సమభోగం సమభాగ్యం సమ సంస్కృతి నాటి, ఆనాటి ఇమాజినేషను స్వాతంత్ర్యోద్యమం వచ్చింది. ఆ మర్నాడు రేడియోలో పాట రాయాలి కృష్ణశాస్త్రి గారు, అది రాసినటువంటి గొప్ప పాట. అర్ధమత్తులు అహంకృతులు అంధమతులు లేని, నిర్భాగ్యులు నిరుపేదలు నిరంకుశులు రాణి, కొత్త రక్షకం కొత్త జగం భరతావణి నిండా, ఎత్తండి ఎతరేం స్వాతంత్ర్యపు జెండా. అటువంటి మహా ఆశయాలతో వచ్చినటువంటి స్వాతంత్ర్యం మరికొద్దిసేపట్లో ఉన్నాం. మన ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేసుకొని ప్రపంచం ఈర్ష్యపడేంత గొప్పగా ప్రజాస్వామ్యాన్ని 65 ఏళ్ళుగా నడిపించుకుంటూ వస్తున్న ఈ దేశానికి ఎందరు మహనీయులు తమ రక్తతర్పణ చేశారు. హౌ మెనీ పీపుల్ లాస్ట్ దేర్ లైవ్స్, లాస్ట్ దేర్ ప్రాపర్టీస్, లాస్ట్ దేర్ ఎవ్రీథింగ్, లాస్ట్ దేర్ సర్వస్వం ఫర్ ది కాజ్ ఆఫ్ ఇండిపెండెన్స్ మూమెంట్. అటువంటి వాళ్ళని తలుచుకునే శుభగడియ రేపు వస్తుంది కాబట్టి ఈ శుభగడియలో మనందరం ఆనందంగా ఉండి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని అందరూ బాగా జరుపుకోవాలని, సంతోషంగా ఉండాలని మా కళాభారతి విఎండిఏ పాలకవర్గం తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గుడ్ నైట్, శుభరాత్రి సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. Just a little bit announcement. The renderings of these young brothers are available in CDs with them only. They are not for sale anywhere. But if anybody wants to get that CDs, you can go to them and pay the cost and get those CDs. Now itself. మీరు వెళ్ళే ముందు ఆ CD-ని మీరు తీసుకుని మీరు వెళ్ళొచ్చును, వారి దగ్గర కొనుక్కొని వెళ్ళొచ్చును. అటువంటి CD-లు బయట పెట్టలేకపోయినందుకు మేము చింతిస్తున్నాం, కానీ వారి దగ్గరే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీరందరూ యూ టేక్ దిస్ ఆపర్చునిటీ అండ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ వీ కళాభారతి మేనేజ్మెంట్ రిక్వెస్ట్ ది ఆల్ ది పీపుల్ హియర్ టు పర్చేజ్ CDs అండ్ లీవ్ దిస్ ఆడిటోరియం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం మీ అందరికీ. సో యూ కెన్ కంటిన్యూ నౌ సెమీ క్లాసికల్ యాజ్ అవర్ రాంబాబు గారు కాయిన్డ్ ఇట్, యూ కెన్ కంటిన్యూ సెమీ క్లాసికల్ అండ్ ఇట్ మస్ట్ బి ఏ వండర్ఫుల్ సెమీ క్లాసికల్ మ్యూజిక్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ. విల్ బి కంక్లూడింగ్ విత్ 2 మోర్ సాంగ్స్. సంప్రాప్తే సన్నిహితే కాలే, సంప్రాప్తే సన్నిహితే కాలే, నహి నహి రక్షతి నగి నగి రక్షతి డుక్రుకరణే, గోవిందం భజ గోవిందం, భజ గోవిందం గోవిందం భజ మో
ಮತೆ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಭಜ ಗೋವಿಂದ ಭಜ ಗೋವಿಂದ ನಾಡಿ ಬ್ರದುಕು ನಾಟಕಮು ನಾಡಿ ಬ್ರದುಕು ನಾಟಕಮು ಕನಕ ಕನ್ನದಿ ಕೈವಲ್ಯಮು ನಾಡಿ ಬ್ರದುಕು ನಾಟಕಮು ಕನಕ ಕನ್ನದಿ ಕೈವಲ್ಯಮು ನಾಡಿ ಮೃದುಗು ನಾಡಗಮು ಪಣಿ ನಾಡಕಮು ನಟ ನಡಿಮಿ ಪಣಿ ನಾಡಮು ನಟ ನಡಿಮಿ ಪಣಿ ನಾಡಗಮು ಎದನ ತುಲ ಗಲದಿ ಗೋವಿಂದ ಗರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗರಿ ಗೋವಿಂದ
govinda hari govinda 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 காதல் பெருகதடி கண்டனால் முதலாய் காதல் பெருகதடி கண்டனால் முதலாய் காதல் பெருகதடி கண்டனால் முதலாய் காதல் பெருகதடி கையினில் வேல் பிடித்த கருணை சிவ பாலனை கண்டனால் முதலை காதலே கையினில் வேல் பிடித்த கருணை சிவ பாலனை கண்டனால் முதலை காதலே கையினில் வேல் பிடித்த கருணை சிவ பாலனை கண்டனால் கருணை சிவ பாலனை கண்டனால் முதல்
ಭದ್ರಗಿರಿವರಾಯ ದಿವ್ಯ ಮಂಗಳಂ ಸ್ವಾಮಿ ಭದ್ರಗಿರಿವರಾಯ ದಿವ್ಯ ಮಂಗಳಂ ಸಕೃತ್ಸ್ಮರಣ ಮಾತ್ರೇಣ ಭವರೋಗ ವಿನಾಶಕೆ ಚಂದ್ರಶೇಖರ ಪಾದಾಬ್ಜೆ ಬಾಸೇದ ಹೃದಿ ಬೇಸದ ಓಂ ಸಾಯೀಶ್ವರಾಯ ವಿದ್ಮಹೇ
సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్ అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో మంగళ్యం సాధయ ప్రభో శ్రీయత్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేతి శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం